విజయనగరం జిల్లాలో వచ్చే వేసవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ ఆదేశించారు. పట్టణాల్లో మంచినీటి సరఫరా, ఇళ్ల స్థలాలు అభివృద్ధి పనులపై తన ఛాంబర్ లో మున్సిపల్ కమిషనర్లు ఇంజనీర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటీలో ప్రస్తుతం త్రాగునీటి సరఫరా పరిస్థితిని తెలుసుకున్నారు. నీటి లభ్యతపై ఆరా తీశారు. నీటి సరఫరా మెరుగును ఆయా మున్సిపాలిటీలు చేసిన ప్రతిపాదనలను సమ్మర్ యాక్షన్ ప్లాన్ పైన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో పట్టణాల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో నీటి వనరుల లభ్యతను బట్టి వచ్చే 3-4 నెలల్లో త్రాగునీటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదన్నారు. అయినప్పటికీ సాంకేతిక పరంగా గానీ ఇతరత్రా కారణాల రీత్యా గానీ నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫీమేల్ గా ఎగ్జామ్ ఉంటే ఆధార్ నెంబర్ తో ప్రాబ్లం అంటే అది ఇవాళ మున్సిపాలిటీస్ లోను అలాగే నగర పంచాయత్ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన 5 ప్లేసెస్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ మీద, వేసవికాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ఇంజనీరింగ్ వాళ్ళతోనూ అది యూనో కమిషనర్స్తోనూ రివ్యూ చేయడం జరిగింది. వాటర్ యొక్క లభ్యత గురించి, పర్ డే ఎంత సప్లై చేస్తున్నారు వాటర్ అనే దాని గురించి, అలాగే ఆన్గోయింగ్ వర్క్స్, రిపేర్ వర్క్స్ ఏమున్నాయి, అలాగే దాని యొక్క ప్రిపేర్డ్నెస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మనకి ఈ సంవత్సరం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇక రాబోయే 3-4 నెలలు కూడా ఆల్టర్నేట్ డేస్ వాటర్ సప్లై చేయడానికి పూర్తి స్థాయిలో ప్రిపేర్డ్గా ఉన్నాం. అలాగే సమ్మర్ యాక్షన్ ప్లాన్స్ కూడా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో కూడా ENC వారికి ప్రపోజల్స్ పంపించడం జరిగింది.